హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లతా లాక్స్. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ గోంగూర నిలువ పచ్చడి. ఈ గోంగూర నిలువ పచ్చడిని నేను మీకు ఈరోజు మా నెల్లూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ గోంగూర నిలువ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గోంగూరని నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా డ్రై చేసి పెట్టుకోవాలి. నీడలోనే డ్రై చేయాలండి, ఎండలో పెట్టకూడదు. అలాగే ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసుకున్న గోంగూరని మనం ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోంగూర అస్సలు వాటర్ లేకుండా పొడి పొడిగా ఉంది కదా, అలాగా అంత పొడి పొడిగా చేసుకోవాలి. అలా చేసుకున్న గోంగూరని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలానే ఎక్కువ కలిపేయకండి, జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. సో అలా జిగురు బయటికి రాకుండా అకేషనల్గా అడుగంటకుండా మనము ఈ గోంగూర అనేది కలుపుకుంటూ ఉండాలి. గోంగూర దాదాపు మగ్గిపోయిందండి. ఈ గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఎండుమిర్చి అవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ గోంగూర ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేస్తానండి. ఎందుకంటే అప్పుడైతే మనకి గోంగూర క్వాంటిటీ కరెక్ట్గా ఎంత ఉందో తెలుస్తుంది, అప్పుడు కారం ఎంత వేయాలో కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 25-30 ఎండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను అన్నమాట. అందులోకి ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఎండుమిర్చి, ఇక్కడ యుఎస్లో దొరికే ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ ఉంటుంది, అందుకని నేను ఒక 30 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. మీరు వాడే ఎండుమిర్చిని బట్టి కారం వేసుకోండి. మనకి గోంగూర పచ్చడి అనేది కొంచెం కారం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే తర్వాత పులుపు వల్ల ఆ కారం తగ్గిపోతుంది. ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకునేసి బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సర్ జార్లో తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం లైట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఆయిల్లో వాడ్చి పెట్టుకున్న గోంగూరను వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడైతే కారం అంతా ఈక్వల్గా కలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా మిక్సీ పట్టే ముందు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఇక్కడ 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆ వేడికి వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 8 టైట్ కంటైనర్లో తీసి పెట్టుకున్నామంటే మనకి 3 మంత్స్ వరకు ఈ పచ్చడి అనేది నిలువ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు రైస్లో కానీ, పెరుగులో కానీ, పప్పులో కానీ సైడ్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ గోంగూర నిలువ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.